నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్ అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మండలం రామగిరి తండాకు చెందిన కృష్ణ నాయక్ ఏపీపీఎస్సి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన సందర్భంగా రామగిరి తండాలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంజారా గిరిజన సమాఖ్య బీజీఎస్ అధ్యక్షుడు రమవత్ సురేష్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగిరి తండాకు చెందిన కృష్ణ నాయక్ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ గిరిజనులకు గర్వకారణంగా ఉందన్నారు గిరిజనుల యొక్క అభివృద్ధి కేవలం విద్యతో మాత్రమే సాధ్యమని ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డల్ని చదివించాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని లేకపోతే అంధకారమని విషయాన్ని గుర్తు చేశారు అంతే కాకుండా పామిడి మండల పరిధిలోని గిరిజన తండాలలో డాక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు కృష్ణ నాయక్ డిప్యూటీ కలెక్టర్ గా అవటం కూడా చాలా సంతోషంగా ఉందన్నారు రమవత కృష్ణ నాయక్ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరాలని మచ్చలైనటువంటి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు అంతేకాకుండా ప్రతిభకు పేదరికం అడ్డురాదని కఠోర దీక్ష సాధన ద్వారా మాత్రమే ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించుకోవచ్చని పేర్కొన్నారు దాంతో పాటు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి మండలానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజీఎస్ నాయకులు తిరుపాల్ నాయక్ గడ్డం వెంకటేష్ నాయక్ విజయ్ కుమార్ నాయక్ ఉమ్లా నాయక్ డాక్టర్ ఆంజనేయులు నాయక్ గ్రామ ప్రజలు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు అన్నా ఇవాల చాలా శుభదినం చాలా శుభదినం ఎందుకంటే ఎక్కడో గిరిజనులు అంటే ఆ తాండేవాళ్ళతో కాయకష్టతో కథ చదువుతాయి తాండేవాళ్ళు జీవనం కాయకరంగతో దారు రాదును దారు తీసా కమాను కథమాన జీవితమ్మ బాల్ బగలచ కానీ ఆహు కృష్ణ నాయక్ సగోన అమ్మ జాతి వాళ్ళతో దారు కొని అన్ని కలెక్టర్ పోసిన పేరాత అన్ని రాజ్యాన్ని పరిపాలించాక అన్ని అధికారులని అమ్మ రాజ్యవాసాలు చెప్పుకొని ఆ డిప్యూటీ కలెక్టర్ కాబట్టి ఆమెకత్తి సారీ అన్న ఎందుకంటే నేను మా వాళ్ళు మాత్రమే ఉన్నారనుకుని నేను మాట్లాడాను కాబట్టి దయచేసి మీరు మరొకసారి నన్ను మన్నించగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే నా పేరు ముందుగా మీ అందరికి పరిచయం చేసుకోవాలా నా పేరు రమావత్ సురేష్ నాయక్ నేను గిరిజన జాతి కోసం ఎస్టీల అభివృద్ధి కోసం ఎస్టీల హక్కుల కోసం దాదాపుగా 10 సంవత్సరాలుగా చిన్న వయసులోనే నా జాతి మనుగడ కోసం నా పుట్టస్కంధాల పైన వేస్తూ రాష్ట్రమంతా తిరుగుతూ ఎక్కడైనా గిరిజనులకు అన్యాయం జరిగితే అక్కడ సురేష్ నాయక్ ప్రత్యక్షం అవుతారు కాబట్టి అంటే నా గిరిజన బిడ్డలు ఎవరో ఒకరు ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్న స్వార్థం లేకుంటే నేను బాగుండాలి నేను బాగున్న తర్వాత ఇప్పుడు నా బిడ్డలు బాగుండాలా నా కుటుంబం బాగుండాలి అనుకుంటారు కానీ నేను చెడిపోయినా పర్వాలేదు నా గిరిజన బిడ్డల్లో ఎవరో ఒకరు కూడా ముందుకు వెళ్ళాలనేది నా యొక్క తాపత్యం కావున మనమందరం ఒకటే కృష్ణ నాయక్ గారికి ఇంకా నిన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాలి ఎందుకంటే ఇప్పటికీ కలెక్టర్ అంటే ఆశాభాష ఉద్యోగం కాదు ఏదో చిన్న కానిస్టేబుల్లో చిన్న పంచాయతీ సెక్రటరీలో కాదు రోజుకి 24 గంటలు ఉంటే 36 గంటలు చదివినా కూడా రానటువంటి యొక్క ఉద్యోగాన్ని ఇవాళ మన గిరిజన బిడ్డ మన అందరి బిడ్డ మన అందరి యొక్క తమ్ముడు ఇవాళ మీ ఊరికి చెందినటువంటి కృష్ణ కాబట్టి కృష్ణ నాయక్ కూడా మా సంఘం తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా మచ్చలేని అధికారిగా ప్రపంచంలో కనివ్వండి భారతదేశంలో కృష్ణుడే ఒక మచ్చలేని అధికారిగా అంతరంచలుగా ఎదుగుతూ ఈ జాతికి అదేవిధంగా పుట్టినటువంటి ఊరికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి అదేవిధంగా మన మండలానికి మన జిల్లాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని దానితో పాటు మన బంజారాల ఆరాధ్య దైవం సంత శ్రీ శివాలయ మహారాజు ఆశీస్సులు అదేవిధంగా జగదాంబ అమ్మవారి ఆశీస్సులు కూడా వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మనమందరం కోరుతున్నాం ఎందుకంటే ఇవాళ నా కొడుకు పోతే మన జాతి దానికోసం మనమందరం ఆరాధించాలి అంతేకాకుండా మనమందరం ఒకటే చెప్పాడు నేను ఇంతకు ముందు వస్తా ఉంటే అందరు నేను గమనించాను ఎందుకంటే ఒక మీడియా తీసుకున్నాడు అన్న ఒకటే చెప్పాడు ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఆడపిల్ల ప్రతి ఇంటిలో చదువుకుంటే ఆ ఇంటికే అందం అన్నమాట కావున మన మనకు పుట్టినటువంటి కుక్కలు ఎప్పుడు కూడా భాగంగా
ఎప్పుడూ భారం కాదు కావగా ఇవాళ ప్రభుత్వం మనకి ఉచిత విద్యను ఇస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి మగ ఆడబిడ్డలు ఎటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మనము స్కూల్ పంపించి చదివిస్తేనే ఇటువంటి కృష్ణానాయకు ఇటువంటి గిరిజన బిడ్డలు అందరూ తయారయ్యి ఇవాళ మేము కూడా కలెక్టర్ కి అర్హులే అని నిరూపించినటువంటి వ్యక్తి కృష్ణానాయకు. కాబట్టి సమయాభావం చాలా తక్కువ ఉంది, ఎందుకంటే మైక్ తీసుకుంటే నేను గంటల గంటలు మాట్లాడగలుగుతా, కాబట్టి సమయాభావం చాలా తక్కువ ఉంది. నేను ఒకటే వినిపించుకుంటున్నాను, దయచేసి దానితో పాటు మనకు ఆర్టీడీ సంస్థ ఉందండి, ఆర్టీడీ సంస్థని మనము